రేపు తెలంగాణ కేబినెట్ ముందుకు పిఆర్సీ అంశం చర్చకు రానుంది. ఉద్యోగుల వేతన సవరణ నివేదికను ఆమోదించనుంది కేబినెట్. వేతన సవరణ పూర్తి నివేదికను సమర్పించింది ఆర్థిక శాఖ. పిఆర్సీకి సంబంధించి రేపు అధికారిక ప్రకటన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఉద్యోగుల ఫిట్మెంట్ ఇతర అంశాలపై ఉత్తర్వులు విడుదల చేయనుంది సర్కార్. గత అసెంబ్లీ సమావేశాల్లో పిఆర్సీని ప్రకటించారు సీఎం కేసీఆర్. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ముగిసింది. కరోనాను జయించాలంటే టీకా తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని ప్రజలు భావిస్తున్నారని, పేదలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వ్యాక్సిన్ తో పాటు తెలంగాణలో కరోనా, బ్లాక్ ఫంగస్ జబ్బుల వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని టీపీసీసీ నేతలు కోరుతున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో టీఆర్ఎస్ చర్చలు జరుపుతోంది. రమణకు ఫోన్ చేసిన గులాబీ నేతలు టీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఇక దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసులు లక్షకు దిగివచ్చాయి. గత 25 రోజులుగా పాజిటివ్ కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా చెబుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి. నిన్న నమోదైన కరోనా కొత్త కేసుల్లో 5 రాష్ట్రాల వాటానే 68.4% ఉంది. తమిళనాడులో అత్యధికంగా 20,421 కేసులు నమోదవగా కేరళలో 14,672, మహారాష్ట్రలో 12,557, కర్ణాటకలో 12,209, ఏపీలో 8,976 కేసులు నమోదయ్యాయి. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక గత 14 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 10% దిగువనే ఉండటం ఊరటనిస్తోంది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 24 గంటల్లో 174,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2,71,00,000 దాటాయి. గత 25 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రికవరీ రేటు కూడా 93.94% ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కేసులు రోజు రోజుకు తగ్గుతూ ప్రస్తుతం 14,00,000 చేరాయి. 7 రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య 20,00,000 దిగువనే ఉంది. వైరస్ ఉధృతి తగ్గుతూ ఉండడంతో కోవిడ్తో చికిత్స పొందే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కూడా వేగవంతం చేస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటికే 24.6 కోట్ల టీకాలు పంపిణీ చేసింది. ప్రస్తుతం 1.49 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా నిన్న 13.9 లక్షల మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు వేసిన టీకాల సంఖ్య 23 కోట్లు దాటేసింది. అమెరికాలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. వైరస్ భయంతో అక్కడి ప్రజలు మాస్క్ తీయడం లేదు. ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్ హెడ్ కేఫ్స్ రెస్టారెంట్ విస్తుపోయే రూల్స్ పెట్టింది. తమ రెస్టారెంట్లోకి మాస్క్ ధరించి వస్తే బిల్లుపై $5 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆంక్షలు విధించింది. ఫైన్ వేసినా పర్లేదు, కానీ మాస్క్ తీయడానికి మాత్రం ససేమిరా అంటున్నారు అక్కడి జనం. దీంతో ఆ రెస్టారెంట్లో ఫైన్ బాగానే వసూలవుతోంది. అయితే ఇలా వసూలైన డబ్బును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్ మ్యాన్ వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన 25 నిమిషాలకే విమానం వెనక్కి తిరిగొచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా కమలా హ్యారిస్ విదేశీ పర్యటనకు పయనమయ్యారు. మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాలాకు ఎయిర్ ఫోర్స్ 2 విమానంలో బయలుదేరారు. ఈ క్రమంలో టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దేవుని దయవల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని, తాను సురక్షితంగా ఉన్నానని ప్రకటించారు కమలా హ్యారిస్. ఏపీలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు తగ్గుతున్నా పూర్తిగా అరికట్టే దిశగా సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగించనున్నారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల పనివేళ్లలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయి. ఆనందయ్య కే మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటి చుక్కల మందుపై 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కరోనా బాధితులకు తక్షణం కే మందు పంపిణీ చేయవచ్చని తెలిపింది ఏపీ హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది ధర్మాసనం.
ఆనందయ్య మొత్తం 5 రకాల మందులు పంపిణీ చేస్తున్నారు. కరోనా రాకుండా రోగ నిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, కరోనా వచ్చిన వారికి 4 రకాల మందులు పంపిణీ చేస్తున్నారు. ఇక కరోనా రాకుండా ముందు జాగృతగా పి మందును, కోవిడ్ సోకిన వారికి ఎల్ఎఫ్కె రకాలను అందిస్తున్నారు. కే మందును కరోనా వచ్చిన వారికి ఇస్తారు. పాజిటివ్ రోగులకు రోజుకు ఒకసారి చొప్పున 2 రోజులు అందిస్తారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీ కొనసాగుతోంది. గొలగముడి గ్రామంలో మందు పంపిణీ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో 108,000 మందికి మందు పంపిణీ చేశారు. సీఎం జగన్, ఎమ్మెల్యే కాకాని బొమ్మలతో తయారు చేసిన ప్యాకెట్లలో ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్య మందుతో దందా చేస్తున్నారన్న సోమిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. కొందరు పనిగట్టుకుని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆనందయ్య మందు పంపిణీలో అవినీతికి పాల్పడే ఆలోచన వచ్చినా తాను తన కుటుంబం నాశనం అయిపోతుందని అన్నారు. వెంకన్న సాక్షిగా చెప్తున్నానని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్కకు పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సమ్మక్క ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించిన చంద్రబాబు కాసేపు అక్కడే ఉండి ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సీతక్క చేపట్టిన కార్యక్రమాలను, ఆమె క్రమశిక్షణను డాక్టర్లకు చెబుతూ ఆమె చేస్తున్న కృషిని అభినందించారు బాబు. చంద్రబాబు పరామర్శతో భావోద్వేగానికి గురయ్యారు సీతక్క. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. చింతగుప్ప బెజ్జి రహదారి నిర్మాణంలో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు భద్రతగా సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్లారు. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు 10 కిలోల బాంబు అమర్చారు. గమనించిన జవాన్లు బాంబును నిర్వీర్యం చేశారు. కర్నూలు జిల్లాలో మూఢనమ్మకం ఓ యువకుడి ప్రాణం తీసింది. దయ్యం పట్టిందని నరేష్ అనే యువకుడిపై కర్రలతో దాడి చేశాడు భూత వైద్యుడు. నరేష్ ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలకు తాళలేక యువకుడు మృతి చెందాడు. భూత వైద్యుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. 2 రోజుల పాటు మృత్యువుతో పోరాడి నరేష్ కన్నుమూశాడు. భూత వైద్యుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ నర్సులు ఆందోళనకు దిగారు. విధులు నిర్వహిస్తూనే శాంతియుతంగా నిరసన తెలిపారు. తమకు జీతాలు పెంచి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో కరోనా సోకి సెలవు పెట్టిన జీతం కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాల నుంచి తాము ఉద్యోగంలో కొనసాగుతున్నామని, ఇంతవరకు తమ సమస్యలు పరిష్కరించలేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయంలో దేవి అనే పారిశుద్ధ్య కార్మికురాలు ఆందోళన చేపట్టింది. తనకు 11 నెలల నుంచి జీతం ఇవ్వడం లేదని, పిల్లలతో కలిసి ధర్నాకు దిగింది. తనకు జీతం ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన జీతం 18,000 అని, 11 నెలలుగా రావడం లేదని అంటోంది దేవి. జీతం ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తోంది. మున్సిపల్ కార్యాలయం నుంచి వాహనాలు బయటకు వెళ్లకుండా అడ్డుకుంది. తనకు జీతం ఇప్పించి న్యాయం చేయాలని దేవి డిమాండ్ చేస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే పథకాలను ప్రభుత్వం కొందరికి నిలిపివేసిందంటూ నిరసనలు చేపట్టారు. వివిధ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నారంటూ కొందరి పేర్లను అధికారులు తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో వేట లేక బయట పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన చర్య కాదన్నారు. తక్షణమే అర్హులైన మత్స్యకారులకు పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో జీవీఎంసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆఫీస్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు శానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు దాటిన కార్మికుల పిల్లలను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం బాస్పల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద ఓ రైతు హల్చల్ చేశాడు. తాడు తీసుకుని ఉరి వేసుకుంటానని కొనుగోలు కేంద్రం పైకి ఎక్కాడు రైతు.
ధాన్యం వేసి 20 రోజులు గడిచినా బిల్లివడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. రైతును వారించి కిందకు దింపేశారు తోటి రైతు. ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. లారీల కోసం అన్నదాతలకు ఎదురు చూపులు తప్పడం లేదు. బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు స్పందించడం లేదు. దీంతో రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. యాదాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాసులున్నాయి. ఇప్పటికే 73% ధాన్యం కొనుగోలు చేసినట్టుగా అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్న ధాన్యం దళారుల వద్ద కొన్నారా లేక అంచనాలకు మించి దిగుబడి వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు రైతులు దిగారు. రోడ్డుపై వరి ధాన్యం పోసి నిప్పంటించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. నిరసనను ఆపేందుకు అక్కడికి చేరుకున్న ఎస్ఐ కాళ్ల మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నారు ఓ రైతు. ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని బోరున విలపించాడు. తాము ఎంత వేడుకున్న అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అన్నదాతలు. కొనుగోళ్ల ఆలస్యంతో వరి ధాన్యం వర్షానికి తడిసి మొలకలెత్తింది. చేతికొచ్చిన పంట మొలకలు రావడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం మొత్తం తడిసిపోయింది. చాలా చోట్ల మొలకలు కూడా వచ్చాయి. నిజామాబాద్ జిల్లా పిట్ల మండలం రాంపూర్ కాలనీలో జొన్న రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత జొన్నలు కొనుగోలు చేస్తారని 2 నెలలుగా నిల్వ చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరసన చేపట్టారు రైతులు. పిట్లం బాన్సువాడ రహదారిపై 5 రోజుల నుంచి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పంట చేతికి వచ్చి 2 నెలలవుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసి మొలకెత్తుతున్నాయని వాపోతున్నారు. జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వర్షాలు ప్రారంభం కావడంతో సాగుకు సన్నద్ధమవుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. అయితే ఇదే అదునుగా నకిలీ విత్తన మాఫియా రెచ్చిపోతోంది. నకిలీ విత్తన మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా నకిలీ విత్తనాలతో మోసపోతున్న అన్నదాతలకు వాటి బెరద తప్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు అక్కడి అధికారులు. కర్నూలు జిల్లాలో తెలంగాణ మద్యం పట్టుబడింది. కోడుమూరు సి బెళగల్ మండలం పోలకల్ మీదుగా తెలంగాణ మద్యం అక్రమంగా తీసుకొస్తున్నారు. 3 వ్యక్తుల నుంచి పోలీసులు 86,400 విలువ చేసే మద్యం బాటిల్లో స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు కనిపించడంతో 2 వ్యక్తులు బైక్ను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయిన వారిని పోలకల్కు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు పోలీసులు. మొత్తం 15 బాక్సుల్లో ఉన్న 1440 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి 3 బైకులను సీజ్ చేశారు పోలీసులు. ఇక పారిపోయిన 2 నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలంగాణ మద్యం పట్టుబడింది. నర్సయ్య అగ్రహారంలోని ఓ ఇంట్లో ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణ నుంచి శ్రీనివాసరాజు అనే వ్యక్తి ఆక్వా వ్యాన్ లో తెలంగాణ మద్యం తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా గుత్తిలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం పట్టుకున్నారు పోలీసులు. 350 కేజీల బెల్లంతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. బెల్లం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుమలలో విష సర్పం ప్రత్యక్షమైంది. దాదాపు 8 అడుగుల పొడవు ఉన్న సర్పం పద్మావతి అతిథి గృహం వద్ద ఉన్న పార్కులో కనిపించింది. పామును చూసిన భక్తులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్స్ విష సర్పాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి జిల్లాల్లో కర్మకాండలు పుష్కరాల్లోని పిండ ప్రధానాలను తలపిస్తున్నాయి. కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్లో కర్మకాండలు నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది.
కరోనా టీకా ప్రాణాలు తీసింది. శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న సచివాలయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. సారవకోట మండలం వాండ్రాయి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన బేరి బాలకృష్ణ రెండో డోసు తీసుకున్న తర్వాత అస్వస్థత గురయ్యాడు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే బాలకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది మతం మారితే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించింది. భారతీయార్ యూనివర్సిటీలో జరిగిన అక్రమ నియామకాలపై కోర్టు తీర్పును వెలువరించింది. రిజర్వేషన్ కోటాల ఉద్యోగం దక్కించుకుని ఆ తర్వాత మతం మారితే ఆ నియామకాన్ని రద్దు చేయాలని చెప్పింది. వారికి ఆ ఉద్యోగంలో కొనసాగే హక్కు లేదని తెలిపింది. అపాయింట్మెంట్కు ముందు మతం మారిన వారికి కూడా కులం కోటా వర్తించదని స్పష్టం చేసింది న్యాయస్థానం. చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ చర్యలు ముమ్మరం చేసింది. పిల్లల్లో క్లినికల్ ట్రయల్స్ కోసం ఇప్పటికే డీజీసీఏ అనుమతిచ్చింది. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చిన్నారులకు స్క్రీనింగ్ చేయనున్నారు. మొత్తం 525 మంది చిన్నారులపై వ్యాక్సిన్ ప్రయోగాలు చేయనుంది భారత్ బయోటెక్. ఇందుకోసం చిన్నారులను మూడు గ్రూపులుగా విభజించింది. మొదటి గ్రూప్ లో 175 మంది చిన్నారులు ఉంటారు. వీళ్లంతా 12 నుంచి 18 ఏళ్ల లోపు వాళ్ళు. ఇక రెండో గ్రూప్ లో 6 నుంచి 12 ఏళ్ల వయసు గల 175 మంది చిన్నారులు ఉన్నారు. మూడో గ్రూప్ లో 2 నుంచి 6 ఏళ్ల లోపు వయసున్న 175 మంది పిల్లలున్నారు. థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు భారత్ లో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ లేదు. ఈ క్లినికల్ ట్రయల్స్ పూర్తయి వ్యాక్సిన్ సేఫ్ అని తేలితే వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ ఓటు ఉందో అక్కడే వ్యాక్సిన్ అంటూ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ప్రతి పోలింగ్ బూత్ లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారన్నమాట. ఢిల్లీలో ఉన్న 2 కోట్ల మంది ఓటర్లకు ఈ తరహాలోనే వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. టీకాలకు కొరత లేకుండా ఉంటే 4 వారాల్లోనే 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో లీటర్ పెట్రోల్ ఇప్పటికే సెంచరీ దాటింది. ఇంకా ముందుకు దూసుకువెళ్తోంది. ఇటు డీజిల్ కూడా 100కు సమీపిస్తోంది. గత 35 రోజుల్లోనే ఏకంగా పెట్రోల్ డీజిల్ ధరలు 21 సార్లు పెరిగాయి. అంటే సరిగ్గా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన తర్వాత మొదలైన బాధలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. మే 4 నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పై ఏకంగా 4.91 రూపాయలు పెరిగింది. డీజిల్ పై 5.49 రూపాయలు పెరిగింది. నాన్ స్టాప్ గా పెంచుకుంటూ పోవడంతో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ 100 దాటిపోయింది. రాజస్థాన్లోని శ్రీ గంగాధర జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? 106.37 రూపాయలు. ఇదే దేశంలో అత్యధికం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా చోట్ల పెట్రోల్ ధరలు 100ను దాటేశాయి. ఆగకుండా ముందుకు దూసుకువెళ్తున్నాయి కూడా. చమురు ధరలు కాలుతున్నాయి. తెలంగాణలోని 2 జిల్లాల్లో సెంచరీ కొట్టేసింది పెట్రోల్ రేటు. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 101.14 రూపాయలు. నిజామాబాద్ జిల్లాలో 100.75 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 99 రూపాయలు నాట్అవుట్ గా పెట్రోల్ రేటు ఉంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో 100 కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది పెట్రోల్. ఏపీలో ఇప్పటికే నగరాలు జిల్లాల్లో సెంచరీ దాటి దూసుకుపోతుంది లీటర్ పెట్రోల్ ధర. అనంతపురంలో 101.36 రూపాయలు, చిత్తూరులో అత్యధికంగా 102 రూపాయలు, వైజాగ్ లో 100.30 రూపాయలు, కాకినాడలో 101.68 రూపాయలు, విజయవాడలో 100.89 రూపాయలు. ఈ లిస్ట్ ఇంకా పెద్దగానే ఉంది. ఈ దెబ్బతో జనం బండి బయటకు తీయాలంటే వణికిపోతున్నారు. అటు డీజిల్ కూడా తగ్గడం లేదు, పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. ఇలాగే పరిస్థితి ఉంటే తమ పరిస్థితి ఏంటని జనం నిలదీస్తున్నారు. అసలే కరోనాతో ఉన్న ఆదాయానికి గండిపడగా ఇప్పుడు చమురు ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడి రోజు గడిచేదెలా అని ప్రశ్నిస్తున్నారు.